హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను తమ్నైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి దానికి ఏ యాప్ యూజ్ చేసుకోవాలో చెప్తానండి నేను యూజ్ చేస్తున్నటువంటి యాప్ ఏది అంటే తమ్నైల్ మేకర్ అండి ఇది యూజ్ చేస్తాను వేరేది కూడా యూజ్ చేస్తాను అవి కూడా వీడియోస్ నేను మీకు పెడతాను ఆ యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి ఆ ఫస్ట్ బాక్స్ స్క్వేర్ బాక్స్ని క్లిక్ చేస్తే మీరు ఆల్బమ్స్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ఏదో ఒక పిక్చర్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని క్రాప్ సైజు అంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఎంత సైజు కావాలో అంత సైజ్ అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ క్రాప్ ఆప్షన్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఆ కింద మనకి కస్టమ్ సైజ్ అనేది ఒకటి కనిపిస్తుంది చూసారా ప్లస్ అక్కడ ఏంటివంటే యూట్యూబ్ తమ్నైల్కా లేదా ఏంటా అనేది మనం సెలెక్ట్ చేసుకోవటాని కోసం అండి నెక్స్ట్ మనం టెక్స్ట్ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంది టెక్స్ట్ స్టైల్ అవన్నీ ఉన్నాయి సో టెక్స్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన వెంటనే ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ మ్యాటర్ ఉంటుందన్నమాట దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు ఇఫ్ యూ వాంట్ టు యాడ్ మీరు ప్లస్ బటన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇలా మనకి క్వర్టీ బోర్డ్ యాడ్ అవుతుంది దాంట్లో మీకు కావాల్సింది రాసుకోండి మనం రాసుకున్న వెంటనే ఇలా పైన ఓకే డన్ అని పెట్టేసిన తర్వాత తర్వాత ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకేమొస్తుందంటే మనకి ఇట్లా కింద ఆప్షన్స్ వస్తాయండి చూసారా బోల్డ్ ఇటాలిక్ రొబోటో అని ఉంది చూసారా ఆ రొబోటో ఆప్షన్ ఏంటి అంటే మీరు ఆ డౌన్ యా ప్రెస్ చేసిన వెంటనే మనకి డిఫరెంట్ ఫాన్ స్టైల్స్ వస్తుంది అలా చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ బోల్డ్ ఆర్ టెక్స్ట్ సైజ్ కావాలనుకుంటే ఇక్కడ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు చూడండి టెక్స్ట్ సైజ్ నేను ఆరో మార్క్ మూవ్ చేస్తున్న ప్రతిసారి స్లైడర్ మనకి సైజ్ పెరుగుతూ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ షాడో కూడా మీరు ఏ షాడో కావాలనుకుంటే అంటే ఎలాంటి షాడో ఇంక్రీజ్ చేయాలనుకున్నప్పుడు అలా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ బోల్డ్ ఇటాలిక్ ఇఫ్ యూ వాంట్ టు యూ అండర్లైన్ టు ద టెక్స్ట్ మీరు అండర్లైన్ బటన్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఆప్షన్ ఇది అలైన్మెంట్స్ అనమాట ఆల్రెడీ ఎంఎస్ వర్ల్డ్లో మనకు నాలెడ్జ్ ఉంటే ఇది ఈజీగా అర్థమైపోతుందండి అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి స్టై టెక్స్ట్ తర్వాత స్టైల్ అనేది ఉంటుందన్నమాట దాన్ని ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా వస్తుంది అంటే ఇదేంటి అంటే మీరు ప్రీడిఫైన్డ్ మ్యాటర్ అనమాట అది అది యానిమేటెడ్గానే వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇలా వస్తుంది లేవద్దనుకుంటే తీసేసేయండి రిమూవ్ చేసుకో ఇది పెద్ద మనకు యూజ్ అవ్వదు మీకు కావాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ యాడ్ చేయాలనుకున్నవారు కలర్ కలర్ యాడ్ చేసుకోవచ్చు అంటే మీరు ఏ డిఫా ఏ స్టైల్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో దానికి కలర్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇంకా టూ ఆప్షన్స్ ఉన్నాయి ఎక్స్ ప్రో ఎక్స్ ప్రొటెక్షన్ సారీ ఎక్స్ పొజిషన్ అండ్ వై పొజిషన్ అని అది జస్ట్ మూవింగ్ పర్పస్ కోసమే నెక్స్ట్ వన్ ఎరేజ్ ఆప్షన్ అనేది కూడా ఉంటుంది ఈ ఎరేజ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ బ్రష్ సైజ్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎరేజ్ సైజు చూసారా సో మీరు ఆ టెక్స్ట్ వద్దనుకుంటే అరేజ్ చేసుకోవచ్చు అదొక ఆప్షన్ అనమాట సో నెక్స్ట్ రొటేషన్ ఏ టెక్స్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని రొటేషన్ ఆప్షన్ ఆప్షన్ కోసమే ఈ ఆప్షన్ అంతా అండ్ నెక్స్ట్ వన్ ఓవర్లే మీరు కావాల్సినటువంటి షేడ్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు మనం అన్నీ మనం డౌన్లోడ్ చేసుకోవాలండి నేను జస్ట్ మీకు ఆప్షన్స్ అన్నీ చెప్తున్నాను మీకు చాలా యూజ్ అవుతుంది ఇది అంటే డిఫరెంట్గా యాడ్ తమ్నెల్ క్రియేట్ చేయాలనుకున్నవారు మీరు ఈ తమ్నెల్ మేకర్ అనేది యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూస్ ఇమేజ్ ఆ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే యాజ్ యూజువల్గా మనకు ఆల్బమ్స్ ఆప్షన్ వస్తుంది మనం ఏ ఇమేజ్ కావాలనుకుంటే ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డ్రాక్ చేసుకోవాలి అంటే డాట్ చూసారా ఇట్లా సో అంతవరకు క్రాప్ అయిపోయి మనకు ఆ ఇమేజ్ పార్ట్ మాత్రమే మనకు యాడ్ అవుతుంది అనమాట సో దానికే మనం స్టిక్కర్ ఇమేజ్ అనేది మీకు వచ్చింది సో ఆ ఆప్షన్ మనకు అలా యూజ్ అవుతుంది అంటే ఆ ఇమేజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెడ్ వరకే కావాలనుకోండి అంతవరకు క్రాప్ చేసుకొని పెట్టుకోవచ్చు అర్థమైందండి అండ్ నెక్స్ట్ వన్ ఆప్షన్ ఏంటి అంటే స్టిక్కర్ ఆ స్టిక్కర్ ఆప్షన్ కూడా మనం అంటే వెరైటీ అంటే ఏదైనా స్టిక్కర్స్ యాడ్ చేయాలి అనుకున్న వాళ్ళు అలా యాడ్ చేసుకోవచ్చు కింద ఆ స్టిక్కర్ని సెలెక్ట్ చేసిన వెంటనే ఇలా పైకి ఆరో మార్క్ ప్రెస్ చేయండి ఎలాంటి కావాలనుకున్న స్టిక్కర్ కూడా వస్తుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఇలా మనకి డిఫరెంట్గా యాడ్ చేసుకోవచ్చు అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట యూట్యూబ్కి నేనైతే చాలా కష్టపడ్డానండి ఎలా చేయాలి ఏంటి అనేది నాకు అస్సలు ఐడియా లేదు బట్ ఈ యాప్ నేను చాలా బాగా యూజ్ చేసుకుంటున్నాను నాకు చాలా బాగా యూజ్ అయింది ఇలా మనకు కావాలనుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట లేదనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు డిఫరెంట్గా కావాలనుకున్న వాళ్ళు క్రియేట్ చేయాలి అనుకున్న వాళ్ళు మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ ఏంటి అంటే అది సెలెక్ట్ చేసిన అంటే అది బ్రాండ్ అనేది ఆప్షన్ వస్తుందనమాట ఇప్పుడు ఆ బ్రాండ్ ఆప్షన్లో మీరు సెలెక్ట్ చేసిన వెంటనే కింద కూడా డిఫరెంట్ అంటే జస్ట్ లైక్ ముగ్గుల్లాగా వస్తాయి అనమాట మీకు ఆ ముగ్గులు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి లేకపోతే వద్దు ఇప్పుడు నేను అన్ని డిలీట్ చేసేసానండి అంత పెద్ద అవసరం లేదు కాబట్టి నేను ఇప్పుడు టెక్స్ట్ రాయాలనుకుంటున్నాను సింపుల్గా చేసుకోవాలి కాబట్టి సింపుల్గా యాడ్ చేసేసుకుంటున్నాను యూట్యూబ్ తమ్నైల్ అనేది సో లీలా నివాస్ తెలుగు ఛానల్ అనేది నేను జస్ట్ టైప్ చేశాను ఒక క్రాప్ ఇమేజ్ మీరు ప్లేస్ చేస్తున్నట్టు అంతే జస్ట్ సింపుల్గా అయిపోతుంది నేను నెక్స్ట్ వీడియోలో జస్ట్ టూ మినిట్స్లో మీరు తమ్నైల్ క్రియేట్ చేసుకోవచ్చు యాప్ ద్వారా అనేది నేను మీకు చూపిస్తానండి అండ్ నెక్స్ట్ క్రియేట్ చేసిన వెంటనే సేవ్ ఆప్షన్ అనేది ఉంటుంది సేవ్ ఆర్ షేర్ ఆప్షన్ అనేది చూసారా మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు దానికి వీడియో నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ